హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం లవ్ యూ లైక్ ద మౌంటైన్ అండ్ ఓషన్ డ్రామాల్లో లాస్ట్ ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో రోనీ బాల్కనీ దగ్గర ఉందని ఏమియో టెన్షన్ పడుతూ పైకి వెళ్తాడు. ఇక్కడ రోనీ వాళ్ళ మామ గురించి, ఏమియో వాళ్ళ నాన్నమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత పైనుంచి ఎలా జంప్ చేయగలిగారు అని కిందకు చూస్తుంది. అప్పుడే అక్కడికి ఏమియో వచ్చి రోనీని వెనక్కి లాగుతాడు. రోనీ కూడా సూసైడ్ చేసుకుంటుందేమో అనుకుని, నీకు పిచ్చ ఏంటి, మీ అమ్మ చనిపోయింది, నీ వల్ల కాదు, అదొక యాక్సిడెంట్ అంతే అని రోనీ మీద కోప్పడతాడు. దానికి రోనీ, నేను జస్ట్ చూడ్డానికి వచ్చాను అంతే అంటుంది. అప్పుడు ఏమియో మాట మార్చేసి, నీ వల్ల మా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ రాకూడదు అని కంగారు పడ్డా అని అంటాడు. అప్పుడు రోనీ, సరే నాకు వర్క్ ఉందని చెప్పి వెళ్తుంది. అప్పుడే అక్కడికి షేంగ్జా వస్తుంది. షేంగ్జా రోనీని, ఎలా ఉన్నావు మై డియర్ ఫ్రెండ్, చూసి చాలా రోజులైంది అంటుంది. దానికి రోనీ, నేను ఎలా ఉంటే నీకెందుకు, నీ పన్ను చూసుకో అంటుంది. అప్పుడు షేంగ్జా, నేను ఇక్కడికి రావడానికి ఒక రీజన్ ఉంది అని రోనీని ఒక లగ్జరీ హోటల్కి తీసుకుని వెళ్తుంది. నీకు తెలుసా, ఈ హోటల్లోకి నార్మల్ పర్సన్స్ ఎవరూ రాలేరు, బాగా రిచ్ అండ్ పవర్ఫుల్ పర్సన్స్ మాత్రమే ఇక్కడికి రాగలరు. దానికి రోనీ, హో అవునా అంటుంది. అప్పుడు షేంగ్జా, నేను 3 ఇయర్స్ ఏమియో వాళ్ళ మామ్తో అబ్రాడ్లో ఉన్నాను. ఆ టైంలో నా లైఫ్ని సక్సెస్ఫుల్గా మార్చుకున్నాను. ఎంత అంటే కనీసం నువ్వు దాన్ని ఇమాజిన్ కూడా చేయలేవు. బై నేను నీకు వార్నింగ్ ఇవ్వడానికి ఇక్కడికి తీసుకొచ్చా. ఏలిన్ నీ వల్లే చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏమియోకి క్లోజ్ అయ్యి తన లైఫ్ని పాడు చేద్దామని వచ్చావా? నువ్వు నీ హౌస్ని అండ్ పెయింటింగ్ కలెక్షన్స్ని మొత్తం అమ్మి డొనేట్ చేసావంట కదా. నీలాంటి పూర్ పర్సన్స్ ఏమియో లాంటి రిచ్ పర్సన్స్కి పార్ట్నర్ లాగా సెట్ అవ్వరు అని అంటుంది. దానికి రోనీ, నా పర్సనల్ మ్యాటర్స్ నీకు అనవసరం అని అంటుంది. అప్పుడు షేంగ్జా, నాకు తెలుసు ఈసారి నువ్వు నన్ను చూసి చాలా జలస్ ఫీల్ అవుతున్నావు అని. ఎందుకంటే పాస్ట్లో నువ్వు అనుభవించిన లగ్జరీ లైఫ్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్, క్లాత్స్, ఎక్స్పెన్సివ్ కార్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర అంటుంది. దానికి రోనీ, మంచిది, ఏమియో వాళ్ళ మదర్ నీకు మంచి శాలరీ ఇస్తున్నారు, కంగ్రాట్స్ అని చెప్పి, అసిస్టెంట్స్ లైఫ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, కానీ నువ్వు ఇక్కడికి వచ్చి టైంపాస్ ఎలా చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి షేంగ్జా, నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది, నేను వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుండి నీ ప్లేస్ ఏంటో చెప్పడానికి వచ్చాను అంటుంది. దానికి రోనీ, నా ప్లేస్ ఏంటో నాకు తెలుసు, నువ్వు మిస్రేకి జస్ట్ అసిస్టెంట్ మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్వి కాదు. వాళ్ళ ఫ్యామిలీనే ఏమీ మాట్లాడలేదు, మధ్యలో నీకెందుకు అని అంటుంది. దానికి షేంగ్జాకి కోపం వచ్చి బెల్ కొట్టి బిల్ తీసుకురమ్మంటుంది. అప్పుడు రోనీతో, నీ బిల్ కూడా నేనే పే చేస్తా, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, నువ్వు పే చేయలేవు అంటుంది. అప్పుడు వెయిటర్ వచ్చి, మీరు మా బాస్ యొక్క గెస్ట్ కాబట్టి మీకు ఇక్కడ మొత్తం ఫ్రీ, కాబట్టి మీరు బిల్ ఇక్కడ పే చేయనవసరం లేదు అంటుంది. షేంగ్జా కన్ఫ్యూజ్ అయ్యి, బాస్ ఎవరు, ఈ హోటల్ ఏమియో వాళ్ళ ఫ్యామిలీదా అని అడుగుతుంది. దానికి వెయిటర్, మా బాస్ మిస్ రోనీ మేడం అని చెబుతుంది. ఆ మాట విని షేంగ్జా దిమ్మ తిరిగిపోతుంది. అప్పుడు రోనీ ఫుల్ యాటిట్యూడ్తో, నేను చాలా డొనేట్ చేసేసా, కానీ నాకు ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నాయి, నా పేరెంట్స్ ఎంత రిచ్చో నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు, అన్నీ ఉన్నా నాకు ఇలా సింపుల్ లైఫ్ బ్రతకడమే ఇష్టం, నువ్వేం చేసినా కూడా నా పైన గెలవలేవు, సరే నేను నీలా ఫ్రీ పర్సన్ని కాదు, నాకు చాలా వర్క్ ఉంది, వెళ్ళాలి, అండ్ నువ్వు అన్నట్టు ఈ రెస్టారెంట్ చాలా బెస్ట్, ఎందుకంటే ఇది నాది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దెబ్బకి షేంగ్జా ఫేస్ అయితే మాడిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో రోనీ తిరిగి ఏమియో హౌస్కి వచ్చేస్తుంది. అక్కడ ఏమియో వాళ్ళ మామని చూస్తుంది. ఏలిన్ ఫోటో చూసి తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఏమియో వచ్చి మిస్ట్రీని తీసుకెళ్తాడు. ఆమె ఏలిన్ గురించి ఆలోచిస్తూ పిచ్చిదానిలా అయిపోతుంది. ఏలిన్ తప్ప వేరే థాట్ ఏమీ ఉండదు, ఎవరిని పట్టించుకోదు. రోనీ మిస్ట్రీని అలా చూసి చాలా బాధపడుతుంది. అప్పుడే షేంగ్జా వచ్చి, చూసావా నువ్వు చేసిన పనికి ఆమె ఎలా అయిపోయిందో, కనీసం ఇప్పుడైనా సిగ్గుపడు, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది. అప్పుడు రోనీ సైలెంట్గా తన రూమ్కి వచ్చేస్తుంది. ఫాస్ట్గా మెడిసిన్ తీసుకుని వేసుకుంటుంది. మెడిసిన్ వేసుకుని ఏడుస్తూ ఉంటుంది. కొంతసేపు తర్వాత ఏమియో మిల్క్ తీసుకుని వచ్చి డోర్ నాక్ చేస్తాడు. రోనీ ఏడుపు బయటికి వినిపించడంతో లోపలికి వచ్చి, నీ హెల్త్ బాగాలేదు, మిల్క్ తాగు అని అంటాడు. రోనీ ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ఏమియో, మా మామ్ బాగానే ఉంది, నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పి వెళ్ళబోతాడు. రోనీ వెంటనే తన చేయి పట్టుకుని చాలా బాధతో ఏడుస్తూ సారీ చెబుతుంది. అప్పుడు ఏమియో రోనీని దగ్గరకు తీసుకుని తనని కామ్ చేయడానికి ట్రై చేస్తాడు.
రోనీ కూడా ఏమియోకి క్లోజ్ అవుతుంది. ఏమియోకి రోనీ మీద కోపం ఉన్న తన ఫస్ట్ లవ్ని ఆ స్థితిలో ఉండడం చూడలేకపోతాడు. ఈ ప్రక్క వీళ్ళిద్దరినీ షేంజా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏమియో బయటికి వచ్చాక షేంజా, అసలు నువ్వు ఈ ఫ్యామిలీ మెంబర్వేనా? రోనీ వల్ల నీ బ్రదర్ ఏలిన్ చనిపోయాడు, మీ మామ్ హెల్త్ కూడా పాడైపోయింది, అయినా సరే నువ్వు తన గురించి బాధపడుతున్నావు అంటుంది. అప్పుడు ఏమియో, నువ్వు జస్ట్ మా మామ్కి అసిస్టెంట్వి మాత్రమే, ఇదంతా నీకు అనవసరం, నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకు లేవు, నువ్వు నాకు నథింగ్ అంటాడు. దానికి షేంజా, నేను 3 ఇయర్స్ నుండి మీ మామ్ని చూసుకుంటున్నా, కంపెనీ వర్క్లో హెల్ప్ చేస్తున్నా, ఇప్పుడు నేను నీకు నథింగ్ అయిపోయానా అంటుంది. దానికి ఏమియో, అవును, నీకు లాస్ట్గా వార్నింగ్ ఇస్తున్నా, రోనీని ఒంటరిగా వదిలే, నువ్వు ముందులాగా తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే నాకంటా చెడ్డోడు ఎవరు ఉండరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్లో రోనీ వాయిస్ రికార్డింగ్ డివైస్ని ఆన్ చేసి తన వర్క్ని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే షేంజా రోనీతో గొడవ పడడానికి వస్తుంది. నేను నీలాంటి షేమ్లెస్ పర్సన్ని ఎక్కడా చూడలేదు, నీకున్న డిసీజ్ గురించి ఏమియోకి చెప్పి సింపతి క్రియేట్ చేసుకుని తనకు దగ్గర అవుతున్నావు అని అంటుంది. దానికి రోనీ, ప్లీజ్ నాకు వర్క్ ఉంది, ఇక్కడ నుండి వెళ్ళు అంటుంది. దానికి షేంజా, నేను లాస్ట్ టైం అడుగుతున్నా, ఇక్కడ నుండి నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అంటుంది. దానికి రోనీ, నన్ను వెళ్ళమనడానికి నువ్వెవరు, నీకేం రైట్స్ ఉన్నాయి అంటుంది. దానికి షేంజా, నేను ఈ ఫ్యామిలీ బిజినెస్లో చూసుకుంటున్నా, అండ్ 3 ఇయర్స్ నుండి నేను మిస్ రేకి సేవలు చేస్తూ కష్టపడ్డాను, నువ్వు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అండ్ నీకు ఇంకొక విషయం చెప్పాలి, నువ్వు అనుకుంటున్నట్టు మీ మామ్ సూసైడ్ చేసుకుని చనిపోలేదు, మిస్రేనే కిందకు తోసేసి మర్డర్ చేసింది అంటుంది. ఆ మాట విని రోనీ షాక్ అవుతుంది. స్టోరీ పాస్ట్లోకి వెళుతుంది. ఆ రోజు మిస్ నింగ్మో మిస్టర్ ఏతో మాట్లాడడానికి హోటల్కి వెళుతుంది. మిస్రే షేంజా కూడా అక్కడే ఉంటారు. మిస్టర్ ఏ మాటలు విని రూమ్ బయటకు వచ్చి చూస్తారు. అప్పుడు మిస్టర్ ఏ, ప్లీజ్ రిటర్న్, నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రా, నాకు నీతో ఉండాలని ఉంది అని అంటాడు. దానికి మిస్ నింగ్మో, అది పాజిబుల్ కాదు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్లతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు, 20 ఇయర్స్ బ్యాక్ మనం లవ్ చేసుకున్నాం, కానీ ఆ తర్వాత నువ్వు మీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావు, తనతోనే హ్యాపీగా ఉండు, ప్లీజ్ మళ్ళీ నా లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు అని అంటుంది. దానికి మిస్టర్ ఏ, నా లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు అదే, మిస్రేని నేను మ్యారేజ్ చేసుకుని 20 ఇయర్స్ నుండి టార్చర్ అనుభవిస్తున్నా, ఇంకా నా వల్ల కాదు, నువ్వు నా లైఫ్కి వస్తేనే నేను హ్యాపీగా ఉండగలను అంటాడు. ఆ తర్వాత మిస్ నింగ్మో కోపంతో బయటకు వెళుతుంది. ఈ మాటలన్నీ మిస్రే షేంజా వింటారు. మిస్రేకి అయితే చాలా కోపం వస్తుంది. ఇప్పటి వరకు మిస్టర్ ఏని అంతగా లవ్ చేసి అతని లవ్ కోసం పరితపిస్తూ ఉంటుంది, కానీ ఆయన నోటి నుండి మాటలు విని చాలా బాధపడుతుంది. ఇంకా తన మనసులో మిస్ నింగ్మోనే ఉన్నందుకు తన మీద చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత మిస్ నింగ్మో బాల్కనీలోకి వచ్చి రోనీని పిలుస్తుంది. అప్పుడే మిస్రే వెనక వచ్చి మిస్ నింగ్మోని కిందకు తోసేస్తుంది. తను వెంటనే స్పాట్లో చనిపోతుంది. ఎవరికి దీని గురించి తెలియకూడదు అని సీసీ ఫుటేజెస్ని రిమూవ్ చేసేస్తుంది. అదంతా షేంజా చూస్తుంది. అప్పటి నుండి మిస్రేని బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చి రిచ్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్ ప్రజెంట్లో చూపిస్తారు. షేంజా రోనీతో, ఇదంతా నీకెందుకు చెప్పాను అంటే, మీ అమ్మని మర్డర్ చేసింది ఏమియో వాళ్ళ మామ్, నువ్వు ఏమియో అని చూసిన ప్రతిసారి నీకు ఇదే గుర్తు రావాలి, అప్పుడే నువ్వు తనకి దూరంగా ఉంటావు అంటుంది. దానికి రోనీ, నీకు ఈ నిజం తెలిసి ఇప్పటి వరకు నువ్వు మిస్రేతో ఎలా ఉన్నావు, మా అమ్మ కూడా నిన్ను కూతురులాగే చూసుకుంది కదా అంటుంది. దానికి షేంజా, మీ మామ్ గురించి నాకు అస్సలు బాధ లేదు, నాకు నా లైఫ్ మాత్రమే ఇంపార్టెంట్, అండ్ నిన్ను గెలవడమే నాకు కావాలి, ఇప్పుడు మీ అమ్మ మర్డర్ గురించి నీకు తెలిసినా నువ్వేం చేయలేవు, ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేయడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. అప్పుడు రోనీ తన వాయిస్ రికార్డింగ్ డివైస్ని చూపించి, నా దగ్గర ప్రూఫ్ ఉంది అని అంటుంది. అప్పుడు షేంజా రోనీ దగ్గర నుండి వాయిస్ రికార్డ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. షేంజా రోనీని బాల్కనీ నుండి కిందకు తోసేస్తుంది. అప్పుడే సడన్గా ఏమియో వచ్చి రోనీ చేపట్టుకుంటాడు. అప్పుడు షేంజా కోపంతో ఒక రాయి తీసుకుని కొట్టడానికి వస్తుంది, కానీ ఏమియో మాటలు విని ఆగిపోతుంది. ఏమియో రోనీ వైపు చూస్తూ చాలా బాధతో ఏడుస్తూ ఐ లవ్ యూ అని చెబుతాడు. ఆ సిచ్యువేషన్లో ఏమియోని అలా చూసి షేంజా రియలైజ్ అవుతుంది. నేనేం చేసినా రోనీపై గెలవలేను, ఏమియో ప్రేమను పొందలేను అనుకుని రోనీని పైకి లాగడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఏమియో ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు షేంజా, నేనెప్పుడూ ఒంటరిగానే ఉండాలి, నా దగ్గర ఏమీ లేనప్పుడు రోనీపైన గెలవలేకపోయాను, ఇప్పుడు నా దగ్గర మనీ పవర్ ఉన్నా కూడా నేను తన మీద గెలవలేకపోయాను,
తనకి నేను దూరంగా ఉండటమే మంచిదే అనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో రోని మిస్ట్రేని కలుస్తుంది. అప్పుడు మిస్ట్రే ఏలిన్ లాస్ట్ వర్డ్స్ చెప్పమని అడుగుతుంది. రోని బాగా ఆలోచించి ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిస్ట్రే ప్లీజ్ చెప్పు చెప్పు అని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత రోని బయటకు వచ్చాక ఏలిన్ లాస్ట్ వర్డ్స్ని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు ఏలిన్ ఏం చెప్పాడు అంటే ఏమియో గురించి తను రోనీకి దూరంగా ఉందామని అనుకుంటాడు. అప్పుడు రోనీతో నేను నిన్ను నిజంగా లవ్ చేశాను, నీ హ్యాపీనెస్ అండ్ ఏమియో హ్యాపీనెస్ గురించి కాంప్రమైజ్ అవుతున్నాను, నువ్వు ఏమియోకి దూరంగా ఉండొద్దు, తను నిన్ను చాలా మిస్ అవుతున్నాడు అని చెప్తాడు. యాక్చువల్లీ ఏలిన్ అందరూ బాగుండాలని చూశాడు, కానీ మిస్టర్ ఏ తన స్వార్థం గురించి ఆలోచించడం వల్ల ఇంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్లో అన్ని సర్దుకుంటున్నాయి. ఈ ప్రక్క లేహి చెన్ముకి మ్యారేజ్ చేసుకోమని ప్రపోజ్ చేస్తుంది. చెన్ము లేహికి ఓకే చెప్తాడు. వాళ్ళ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్లో రోనీ కాలేజ్కి వెళ్ళి తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఐ రియల్లీ లవ్ యూ ఏమియో అంటుంది. ఏమియో కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. తన మాటలు విని షాక్ అవుతాడు. రోని మళ్ళీ నార్మల్ అవుతుందని ఏమియో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక రోని ఏమియో కలవడంతో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ డ్రామా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి డ్రామాలని మీ ముందుకు తీసుకొస్తుంది మీ లక్కీ ఎక్స్ప్లైన్స్. ప్లీజ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.